ప్రజలకు మీడియా మిత్రులకు అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను నిన్న జగిత్యాల జరిగినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే జరిగినటువంటి దాడులతో జగిత్యాల అందరం కూడా ఒక రకంగా షాక్ గురైనాం पॉपुलर फ्रंट ऑफ इंडिया शिक्षण इतना वाली शिक्षण तीस इंक्वायरी पीरियड को मंदिर नोटिस को अरेस्ट जी जगित्याल पट्टण इंटर उग्रवाद लिंक अभी फस्ट टाइम का गत इवे संवर कमे इकड़ लश्कर जोबिया उग्रवाद अजम गोरी एनकाउंटर जी तरह पॉपुलर फ्रंट ऑफ इंडिया यदि सिनी आर्गनाइजेशन बैनड आर्गनाइजेशन आ सिनी आर्गनाइजेशन बैन चेसिन तर्वात पॉपुलर फ्रंट ऑफ इंडिया पेर मीद इकड़ा शिक्षण तरगत देशमंत जरिए मैं जगित्याल गत अनेक संवर कार्यक्रम जरूता है ఇది మనందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్పష్టంగా తెలుసు జగిత్యాల గడ్డను మన ఉద్యమాల గడ్డగా ఉన్నటువంటి జగిత్యాల గడ్డ ఇప్పుడు దీని ఉగ్రవాదులకు అడ్డగా మారిందని చెప్పి మనం చెప్పొచ్చు ఈ యొక్క పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు చేసే పని ఏందంటే మతాల మధ్య చిచ్చు పెట్టి మత ఘర్షణలు రేపి ఉగ్రవాద కార్యక్రమాలు చేయడానికి శిక్షణ ఇస్తూ ఉంటారు వీళ్ళందరూ మన మధ్యనే తిరుగుతూ ఉంటారు ఏదైతే ఆజామ్ గోరి ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆజామ్ గోరి అనేతను ముంబై దాడులు వరుస దాడుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాత్రధారి దాదాపు 60 కేసులు ఉన్నాయి పాకిస్తాన్ లో 3 సంవత్సరాల నుండి మళ్ళీ వచ్చి మన దగ్గర మన మధ్యలో మన జగిత్యాల మనతో పాటే మన మధ్యలో రోడ్ల మీద కూడా తిరిగినట్టు వ్యక్తి మరి ఎన్కౌంటర్ చేశారని కూడా మనకు ఆ విషయం తెలియదు ఇప్పుడు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వాళ్ళు కూడా శిక్షణ తీసుకున్న వాళ్ళు అనేక మంది మన మధ్యలో తిరుగుతూ ఉన్నారు మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఎందుకు ఇక్కడ ఈ విషయంలో ఫెయిల్ అవుతుందని విషయం వాళ్ళే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఉక్కు పాదం మోపాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మార్గస్తు జగిత్యాల అనేక ప్రాంతాల దేశం ఇది విద్యానగర్ కావచ్చు కృష్ణానగర్ కావచ్చు గాంధీనగర్ కావచ్చు అనేక ప్లాస్ ప్రాంతాలు ఉంటాయి కానీ పోలీ మనకు తెలియని పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకున్న పేరు ఒక ప్రాంతం ఉంది అదే సెన్సిటివ్ ప్లేస్ ఈ సెన్సిటివ్ ప్లేస్ అనే ఒక ప్రాంతం ఉంటది ఆ ప్రాంతంకు మనం వివరం కూడా వెళ్ళకూడదు మేము అక్కడ ఉద్యమాలు చేయకూడదు మేము అక్కడ ప్రొసెషన్ చేయకూడదు మేము ర్యాలీ చేయకూడదు అక్కడ జాతీయ ఎజెండా ఎగరేయకూడదు మొన్న గణపతి ఉత్సవాలప్పుడు నవరాత్రి సందర్భంలో ఒక వినాయక మంటపం వాళ్ళు మరి ఒక ఫ్లెక్సీ ఛత్రపతి శివాజీ ఫ్లెక్సీ అక్కడ పెడితే ఆ ఫ్లెక్సీ తీసేసే వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వెంటబడి ఫ్లెక్సీ తీసేసే వరకు బెదిరించి అనేక రకాల కేసులు పెడతామని బెదిరించి పెట్టే విషయం మేము ఆ ప్రాంతంలో మరి వందే మాత్రం అని కానీ భారత్ మాతాకి జై అని కానీ నినాదం ఇస్తే కూడా మమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళకి ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విధంగా ప్రవర్తిస్తాం మరి సెన్సిటివ్ ప్లేస్ ఎప్పుడు కూడా సెన్సిటివ్ ప్లేస్ అనే ఉంటుంది
పోలీస్ డిపార్ట్మెంట్ లో మార్పు రానంత వరకు ఇది ఇట్లానే ఉంటది. భయపడాల్సింది వాళ్ళు వాళ్ళంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయం ఉండాల్సింది మాలాంటి వాళ్ళకి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయం ఉండాల్సింది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ఈ దేశానికి వ్యతిరేకంగా ఆలోచించే వ్యతిరేక శక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయం ఉండాలి తప్ప మాలాంటి హిందూ ధార్మిక శక్తులను ధార్మిక పని చేస్తున్న వాళ్ళను భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మీ ప్రతాపం చూపించి దానివల్ల ఈరోజు ఇంత ఇబ్బంది జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటివి పూర్తిగా ఇటువంటి ఉగ్రవాద శిక్షణ తీసుకున్న వాళ్ళు పూర్తిగా నిర్మూలించబడాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం. రాజకీయ పార్టీలు గతంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళకి ఒకటే ఏంటంటే ఆ ప్రాంతాల్లో మేము వెళ్ళడానికి లేకుండా ప్రయత్నం చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డంగా పెట్టుకొని వాడుకుంటాం. ఆ సెన్సిటివ్ ప్రాంతం ఏదైతే డిపార్ట్మెంట్ చెప్తున్నట్టు సెన్సిటివ్ ప్రాంతం ఉందో అక్కడికి డాక్టర్ సంజయ్ కుమార్ గారు వెళ్ళొచ్చు, ఫ్రీగా వెళ్ళగలుగుతాడు. మరి అక్కడికి జీవన్ రెడ్డి గారు ఫ్రీగా వెళ్ళగలుగుతారు, కానీ ముదిగంటి రవీందర్ రెడ్డి అక్కడికి వెళ్ళాలంటే ఎన్నో రిస్ట్రిక్షన్స్. మరి ఇటు పరిస్థితి ఆ ప్రభుత్వాలకు ఉపయోగపడుతుండొచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి ఆలోచించిన అవసరం ఉంది. ఇక రాజకీయ నాయకులకు ప్రతి ఇష్యూను కూడా ముస్లిమ్స్ హిందువులు అని సెపరేట్ చేసి ఆలోచించే విధానం ఏదైతే ఉందో, మరి జీవన్ రెడ్డి గారు గతంలో కేంద్రంలో ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడున్న పరిస్థితులు దేశంలో అందరూ తెలుసు. అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఈరోజు రియలైజ్ ఈరోజు కేంద్రానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంతం కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో అది మొత్తం కూడా భారతదేశంలో అంతర్భాగం అయిపోయింది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ దేశం కూడా దాన్ని వేలెత్తి చూడని రీతిలో ఈరోజు చేసినటువంటి ఇటువంటి సంఘటన. కానీ ఈరోజు జీవన్ రెడ్డి గారు వారు గెలిస్తే, వారు గెలవడం అనేది ఎప్పటికీ జరగదు కానీ వారు గెలిస్తేనంట కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మళ్ళీ 370 కన్నా తీసుకొస్తాను. దేనికోసం ఇది? ఒక భారతదేశ పౌరుడిగా మరి మీకు ఇది ఒక ముస్లిం హిందువుల సమస్యను కనబడుతుందా? ఇందులో మీకు ఇది ఒక ముస్లిం హిందూ సమస్యగా ఎందుకు దీన్ని చూస్తూ ఉన్నారు? ఇది ఒక భారతదేశ సమస్యగా ఎందుకు మీరు చూడలేకపోతూ ఉన్నారు? ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితం, ఇన్నేళ్ళు మీరు ఇన్ని పదవులు అనుభవించారు, ఇన్ని సంవత్సరాలు అధికార పార్టీలో ఎన్నో సంవత్సరాలు ఉన్నారు, మీరు మీరు చేయలేని పని. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దేశంలో అనేక ఉగ్రవాద సంఘటనలు జరిగినాయి, అనేక చోట్ల బాంబు దాడులు జరిగినాయి. ఈరోజే పౌరులు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే ఉగ్రవాదుల మీద ఉక్కు పాదం మోపడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇది కాదు, జీవన్ రెడ్డి గారికి ఏంటంటే ముస్లిం ఓటు బ్యాంక్ కోసం ప్రతిదాన్ని ముస్లిం కోణంతో ఆలోచిస్తూ ఉన్నారు. దయచేసి 370 ఆర్టికల్ను మీరు ఆ దిశగా ఆలోచించకండి. భారతదేశానికి భారతదేశ సౌరభాద్యత్వానికి ఏదైతే ఉపయోగపడుతుందో దానికి మీరు మద్దతు ఇవ్వండి. మీరు మద్దతు ఇవ్వకుండా పర్వాలేదు, మీరు దయచేసి అడ్డు రాకండి. ఈ సందర్భంగా పని చేసుకుంటూ మరి పోలీస్ డిపార్ట్మెంటు
ఇకనైనా ఇప్పటి నుండైనా మరి ఆలోచన చేసి ఎక్కడ ఏదైతే సెన్సిటివ్ ప్లేస్ అనేది ఎక్కడ కూడా